అయితే బైక్ ప్రమాదాలు ఎలా జరుగుతాయన్న దానిపై ఆర్టీఏ అధికారి శ్రీనివాస్ స్పందించారు. స్పోర్ట్స్ అండ్ రేసింగ్ బైక్స్ నడిపేటప్పుడు చాలా జాగృతగా ఉండాలని, ఓవర్ స్పీడే ప్రమాదాలకు కారణమవుతూ ఉంటుందని అన్నారు. అంటే ఇండియాలో మనది అంటే వివిధ రకాల వాహనాలు హెట్రోజీనియస్ ట్రాఫిక్ కాబట్టి వివిధ రకాల వాహనాలు రోడ్లపై ఉంటాయి కాబట్టి అందులో టూ వీలర్ మరి చాలా సెన్సిటివ్ ఎందుకంటే ఒక రకంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి రెండో రకంగా మరి దాన్ని నెగోషియేట్ చేసినప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మరి బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మరి మనం దాని మీద కూర్చునే పొజిషన్ బట్టి అలాగే మరి కొన్ని సందర్భాల్లో మనం ఆడవాళ్ళని వెనుక కూర్చొని తీసుకెళ్తాం కాబట్టి ఒక సైడ్ కూర్చోవడం జరుగుతుంది ఒక సైడ్ కూర్చోవడం వల్ల ఇంకా కొద్దిగా జాగ్రత్తగా మనం నడపాల్సిన బ్యాలెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి నెగోషియేషన్ అంటే మనం హ్యాండిల్ను టర్నింగ్లలో తిప్పడం లేదంటే ముందు వాహనం నుంచి పక్కకి వెళ్ళి మరి ముందుకు వెళ్ళి ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోవడం ఇటువంటి నెగోషియేషన్ సందర్భాలలో చాలా మటుకు టూ వీలర్స్లో యువకులు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా ట్రక్ మని ఇట్లా మలిపేసి మళ్ళీ ముందుకు వెళ్ళాక మళ్ళీ మలపడం జరుగుతుంది అయితే ఆ మలపేటప్పుడు మనం బ్యాలెన్స్ కోల్పోవడం కానీ లేకుంటే రెండుసార్లు మళ్ళీ తిరిగి అదే లేన్లోకి రావడానికి వాహనం ముందుకు వెళ్ళిన తర్వాత మరి మలపేటప్పుడు మనం బ్యాలెన్స్ కోల్పోవడం కానీ జరుగుతుంది అందుకని వాహనంను ఓవర్టేక్ చేసేటప్పుడు మెల్లిగా అంటే నెక్స్ట్ లేన్లోకి స్లోగా వచ్చి మళ్ళీ ఓవర్టేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత పోయినట్లయితే మరి మనకు ప్రమాదం జరగకుండా ఉంటుంది సడన్గా కట్ చేసినట్లయితే మరి ఏదైతే వాహనం మనం కట్ చేస్తామో ఆ వాహనం డ్రైవరు ఆలోచించి బ్రేక్ వేసే లోపల మరి దీన్ని గుద్ది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకని మరి మనం ముఖ్యంగా చూసినట్లయితే ప్రమాదాలలో ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోజు మనం 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వాహనం చూసినట్లయితే మనం బ్రేక్ వేయాలని ఆలోచించి స్లో చేయాలని ఆలోచించి యాక్సిలరేటర్ మీదకి వెళ్ళి కాలు తీసి బ్రేక్ పెడల్ మీద కాలు పెట్టే లోపల అంటే దీన్ని మనం థింకింగ్ డిస్టెన్స్ ఆలోచించే డిస్టెన్స్ అంటాం ఈ థింకింగ్ డిస్టెన్స్లో మనం దాదాపు 100 కిలోమీటర్ల గంటకు వెళ్తున్న వాహనం 30 మీటర్లు వెళ్ళిపోతుంది అట్లే మనం బ్రేక్ మీద ప్రెస్ చేసిన తర్వాత దాదాపు 100 మీటర్ల దూరం దీన్ని మనం బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం టోటల్గా 130 మీటర్లు అంటే ఒక 100 కిలోమీటర్లు గంటకు వెళ్తున్న వాహనం 130 మీటర్ల దూరం మనకు అవసరం 130 మీటర్ల దూరం మనం ఆ వ్యక్తిని కానీ ఆ ఆబ్జెక్ట్ని కానీ గమనించి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే కానీ మనం దాన్ని తాకకుండా వాహనాన్ని ఆపలేం అంటే దాన్ని గుద్దకుండా వాహనాన్ని ఆపలేం ఎందుకంటే అందుకే మనకు డ్రైవింగ్లో ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా 100% అలర్ట్గా ఉండి మరి డ్రైవింగ్ చేసినట్లయితే మనం ప్రమాదాలను నివారించవచ్చు మనం వృత్తిపరంగా చూసుకున్నట్టయితే ఏ వృత్తిలో కూడా ఇంత అటెన్షన్ అవసరం లేదు మీరు చూడండి ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు ట్రాఫిక్ కండిషన్స్ మారుతుంటాయి రోడ్ కండిషన్స్ మారుతుంటాయి మరి మనం వివిధ రకాల అంటే పెడెస్ట్రియన్స్ కానీ లేకుంటే ఇతరులు కానీ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది అందుకని ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం అలర్ట్గా ఉండి నడిపినట్టయితే మనం వాహనాలను మరి జాగ్రత్తగా నడిపి గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేరుకునే